ముదిరాజుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ముదిరాజ్ కులస్తులు. హుజరాబాద్లో గత 2 రోజుల క్రితం యూట్యూబ్ కెమెరామెన్ బండి అజయ్ ముదిరాజ్పై దాడి చేసి ముదిరాజ్ కులాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజ్ కులానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన అహంకారాన్ని నిరసిస్తూ గోదావరికని ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో శనివారం ప్రధాన చౌరస్తాలు ఎమ్మెల్సీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ, తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో నాయకులు మాట్లాడుతూ కుల అహంకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అండతో ముదిరాజ్ కులస్తులను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ముదిరాజ్ జాతి ముద్దుబిడ్డ ఈటల రాజేందర్పై ప్రజాక్షేత్రంలో నిలబడి గెలిచే సత్తా లేక ముదిరాజ్ కులంపై కుల అహంకారంతో దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి అధికారం మతంతో, అధికారం అనే బలంతో గవర్నమెంటు కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసిన కాంచి కౌశిక్ రెడ్డి మదమెక్కి ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి ముదిరాజులం ఎంతమంది ఉన్నాం తెలుసా? 60 లక్షల మంది ముదిరాజులు ఉన్నాం తెలంగాణలో. నువ్వు రెడ్డి సామాజిక వర్గాన్ని మనిషి అయితే నీ లెక్క ఎవరు మాట్లాడతలేరు. నిన్ను ఒక రెడ్డి నాయకుడు లెక్క మెసులుతలేరు నువ్వు. కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ అండపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నాం మా ముదిరాజు బిడ్డ అని ఈటల రాజేందర్ అండపై. ఒక జర్నలిస్టును, ఒక చిల్లర గుండా కానీ రౌడీ కానీ లెక్క నువ్వు ఒక ఎమ్మెల్సీని రౌడీ కానీ లెక్క ఒక విలేకరుని ప్రజలు నీ పథకాలకు ఇట్లా ఏం సర్కారు లేవని చెప్పి అడిగినందుకు, అక్కడ విలేకరు వీడియో తీసినందుకు ఒక ముదిరాజు బిడ్డ అయిన విలేకరును కిడ్నాప్ చేసి తీసుకుపోయి నీ నువ్వు ఇష్టానుసారం కొడతావా, కొడుతూ ముదిరాజు లంజ కొడుకులారా, ముదిరాజు పుట్టిన ముదిరాజు బిడ్డలారా, మీరు నాది అది అని అంటావా? బిడ్డ నీది అంతా అది ఉన్నదా? మాది కూడా ఎంతున్నా చూపిస్తా బిడ్డ. 60 లక్షల మంది ఉన్నాం కౌశిక్ రెడ్డి, జాగ్రత్త కబర్దార్ కౌశిక్ రెడ్డి. నిన్ను వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి రోడ్ల మీద తిరగనీయం. తెలంగాణ రాష్ట్రం నుంచి మళ్ళీ నిన్ను విదేశాలకు వెళ్ళగొడతాం బిడ్డ. ముదిరాజులను పెట్టుకోకు, చరిత్ర తెలుసుకో, ముదిరాజులు ఏందని నీకు అర్థమవుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా 2001 నుంచి మేము టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాం. మరి అయ్యా, మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కౌశిక రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఒకసారి మీరు తెలుసుకుంటే మంచిది. మీరు కూడా నిండు సభలో మా కులాల మధ్యలో స్విచ్చు పెట్టే పద్ధతిలో మీరు మాట్లాడినారు. దాన్ని కూడా ఆసర చేసుకునే ఇవాళ మీ ప్రజాప్రతినిధులు రెచ్చిపోయి పనిచేస్తా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన మాట్లాడడం, మా ముదిరాజులను కించపరిచినట్టు మాట్లాడడం, మీరు కూడా నిండు సభలో కించపరిచినట్టు మాట్లాడడం, మేము మత్స్యకారులమే కాదనే పద్ధతిలో నువ్వు మాట్లాడడం కూడా సరియైంది కాదు. అది 1952లో మద్రాస్ హైకోర్టులో వచ్చినటువంటి జీవో కూడా ఒకసారి మీరు చూసుకొని మా కులాల మధ్యలో శిక్ష పెట్టే పని చేస్తూ ఉన్నావు. పల్లెటూర్లలో ఎన్ని కుటుంబాలున్నా, గంగపుత్రులు ఎన్ని కుటుంబాలున్నా, మేమెన్ని కుటుంబాలున్నా, ఒక అన్నదమ్ములో కలిసి ఉండేటువంటి మా కుటుంబాలను విడదీసే పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఇప్పటికే, నేను ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా మాట్లాడుతూ ఉన్నా, ఇప్పటికే మీరు చాలా మా కులం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మా ముదిరాజు తల్లి పాలదాగి బతికిన వ్యక్తి కాబట్టి మా ముదిరాజులను ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాం. మీ తెలంగాణ పోరాటంలో 1200 మంది అమరవీరులలో మా ముదిరాజులే 100కు పైన చనిపోయినటువంటి లిస్ట్ కూడా మా దగ్గర ఉన్నది. ఏ జిల్లాకి ఎంతమంది చనిపోయినారు, ఎక్కడెక్కడ చనిపోయినటువంటి లిస్ట్ కూడా మా దగ్గర ఉన్నది. మరి నీ పోరాటంలో 100 మంది మా ముదిరాజు బిడ్డలు అమరులైతే మాకిచ్చినటువంటి బిరుదు మీరు ఇదా? మీరు కొంచెంసారి కన్నా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిసి కౌశిక రెడ్డితోటి బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని మా ముదిరాజ్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముదిరాజ్ కులస్తులను పాడి కౌశిక రెడ్డి అనే ఈనవంక గ్రామానికి చెందినటువంటి నాయకుడు, రాష్ట్ర ఎమ్మెల్సీ, ఆయనకు దమ్ముంటే ఈటల రాజేందర్ మీద గెలవాలి. లాస్ట్ టైము పోటీ చేసి ఓడిపోయిండు, ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఎలక్షన్లో కూడా ఓడిపోయిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఆయనను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకు కన్ను మిన్ను కనబడతలేదు. ఈసారి కూడా తప్పకుండా ముదిరాజులు ఆయనకు తగిన గుణపాఠం చెప్తారు. దీనికి పరిణామం ఆయనే అనుభవించాల్సి వస్తుంది.
మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జగదీష్ ప్రసాద్ కూడా నిన్న డిమాండ్ చేశారు 24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలి పాడి కౌశిక రెడ్డి అని చెప్పిండు ఇప్పటివరకు స్పందన లేదు ఈ రోజు సాయంత్రం వరకు గనుక ఆయన చెప్పకపోతే ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తాం పాడి కౌశిక రెడ్డిని ఎట్లా వంచాలనో అట్లా వంచుతాం జై ముదిరాజ్ జై ముదిరాజ్ ఈ కార్యక్రమంలో నాయని మదునయ్య సబ్బు మల్లయ్య పిడుగు కృష్ణ దబ్బటి శంకర్ తోడి రాజయ్య బిక్షపతి బర్ల మల్లయ్య శీలం శ్రీను రావుల స్వరాజ్ మహేందర్ నీరటి రమేష్ పిట్టల ఇస్తారి ఒదెల రామస్వామి గురం సురేష్ తదితరులు పాల్గొన్నారు